నేను అరవింద్ కుమార్ గారు కలిసి సూచించిన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతూ కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం కావాలంటే రాష్ట్ర నాయకత్వంలో మార్పు అనివార్యమని చెప్పినట్లు సమాచారం. ఏపీకి నాయకులకు అవకాశం ఇచ్చినట్లే తమతోనూ వేర్వేరుగా భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇంకా పటిష్టం చేయడానికి కార్యక్రమాలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుల లిస్టు కూడా కొందరికి ఇచ్చుకుంటూ వారికి ఇస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను నాతో పాటు అందరం కలిసి ఒక వారం రోజులు మీటింగ్ పెట్టి ఏ విధంగా ఈరోజు ఆంధ్ర నాయకులకు 3 గంటల పాటు 1-to-1 మీటింగ్ అలాగే గ్రూప్ మీటింగ్ ఏ విధంగా పెట్టారో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకులని పిలవాలని చెప్పాలని వారిని కోరడం జరిగింది. వారు కూడా అంగీకరించి వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసుకుని చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాది ఒక్కటే లక్ష్యం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అటు రాష్ట్రంలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని ఇంకా వేగవంతం చేయాలని చెప్పి పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సీనియర్ నాయకులతో చర్చించడానికి వారిని కోరడం జరిగింది. కలిసి మేమందరం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆశించినట్లుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసి పెద్ద ఎత్తున 2019లో అధికారంలో తీసుకొని రావటం కోసం గట్టిగా పనిచేస్తామని మీకు మాటిస్తున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారి నాయకత్వంలో 2019లో దేశంలో లౌకిక వాదంతో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పడాలని దానికి మేమందరం కృషి చేస్తామని వారికి చెప్పడం జరిగింది. చెప్తూ మరొకసారి మేమందరం కలిసి సమిష్టిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. 2019లో తప్పకుండా అధికారంలోకి వచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ అంతా కూడా కలిసి పనిచేసే విధంగా మరి ఈరోజు కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారిని ప్రత్యేక దృష్టి ఈరోజు తెలంగాణ పైన పెట్టాలని, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో అందరితో కూడా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో మరి 2019లో ఇంకా అంటే ఇంకా గట్టిగా ఇంకా అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా జోష్గా కలిసి పనిచేయడానికి మరి వారి యొక్క వారి నాయకత్వంలో యువత మరి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు జోష్తో ఉన్నటువంటి నేపథ్యంలో మరి 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మరి ప్రత్యేక దృష్టిని తెలంగాణ పైన పెట్టాలని. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన రాహుల్ గాంధీతో ఏపీకి చెందిన 25 మంది నేతలు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆనాడు పార్టీ నేతలంతా అడగబట్టే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లు రాహుల్ వారితో చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని రాహుల్ సూచించినట్లు ఎంపీ సుబ్బరామరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ కోరిక మీద డివైడ్ చేసినప్పుడు హైదరాబాద్ పట్టణం లాంటి మరొక పట్టణం కట్టడానికి ఎంత డబ్బు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ప్రత్యేక హోదా ఇస్తుంది, ఇంకా దానికి ఎన్నెన్నో డెఫిసిట్ ఫైనాన్స్ ఇస్తుంది, పోలవరంకి ఎంత కావాలన్నా ఇస్తుంది అని ఎన్నో కమిట్మెంట్స్ ఆ రోజు ప్రభుత్వం చర్య జాగ్రత్త తీసుకుని అన్ని కమిట్ చేశారు. అంటే మన ఆంధ్ర బాగా దగ్గర డెవలప్ కావాలనేటువంటి మంచి ఉద్దేశంతో అన్ని కమిట్ చేసి నిజంగా ఆ రోజు కానీ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ వచ్చి ఉంటే మరొక హైదరాబాద్ పట్టణానికి ఎంత డబ్బులు డంప్ చేసేవాళ్ళు, ప్రత్యేక హోదా ఇచ్చిండేవాళ్ళు, డెఫిసిట్ ఫైనాన్స్ కి ఇంకా ఇచ్చేవాళ్ళు హైదరాబాద్ పట్టణం లేని దానికి. అవన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాలేదు కాబట్టి పోయింది. అందులో కానీ పార్లమెంట్ లో కానీ దురదృష్టవశాత్తున ఈ ప్రభుత్వం రాకుండా మరొక ప్రభుత్వం వచ్చి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఏ అమలు చేయకుండా ఏమీ చేయకుండా మన రాష్ట్రం అన్యాయం చేశారు. కాబట్టి ప్రజలు ఇప్పుడు తెలుసుకుని ఇప్పటికైనా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా మనకు కమిట్ చేసి ఇవన్నీ కూడా చేపడతారు, మనకు ఆంధ్రాకి ఎంతో ఉపయోగపడుతుంది అని మనం